కృష్ణలీలా వైభవాన్ని చెప్పుకున్నాం ఆడ తర్వాత కృష్ణపరమాత్మ బృందావనానికి ఎందుకు వచ్చాడో ఆ పని పూర్తి చేసినట్లే అక్కడున్న గోప గోపి జనములకు దివ్యమైన కైవల్యానుభవాన్ని ప్రసాదించాడు ఇంకా ఎందుకు వచ్చాడో పనులు చేసుకుంటూ వెళ్ళాలి కనుక ఆడ తర్వాత మిగిలినటువంటిది మధురా నగరానికి చేరాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఆయన లీలల్లో మరొక భాగం మొదలవుతున్నది ఇక్కడ కృష్ణలీలని రెండు భాగాలు చేస్తారు మాధుర్యలీల ఐశ్వర్యలీల అని మాధుర్యలీల అంటే గోకులంలో బృందావనంలో చూపించిన లీల పేరు మాధుర్య లీల అక్కడ కేవలం ఆనందం ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ పైగా బృందావనంలో గోకులంలో విశేషం ఏంటంటే అక్కడున్న గడ్డి పరక మొదలుకొని అన్నిటికీ ముక్తినిచ్చిన అది అలాంటి యోగ్యులైనటువంటి జీవులు వివిధ ఉపాధులు పొంది ఆ కృష్ణ మాధుర్యంలో ఆస్వాదన చేసి ధరించిపోయారు ఇక ఆ తర్వాత చేస్తున్నది ఐశ్వర్య ఐశ్వర్యలీలంటే ఈశ్వరస్య భావం ఈశ్వర భావంలో ప్రధానమైనటువంటిది ధర్మ ప్రతిష్టాపన అనేటువంటిది ఆ ధర్మ ప్రతిష్టాపనార్థం చేసే లీలే ఆ తర్వాత జరుగుతున్నది అయితే మాధుర్య లీలలో ఐశ్వర్యం లేకపోలేదు ఐశ్వర్య లీలలో మాధుర్యము లేకపోలేదు కానీ మాధుర్యలీలలో ప్రధానంగా కనబడుతుంది మాధుర్యం లోపల ఐశ్వర్యం ఉంటుంది అలాగే ఐశ్వర్య లీలలో అంతర్లీనమై ఉంటుంది మాధుర్యం అందుకే రెండూ కూడా స్వామి యొక్క దివ్యలీలా వైభవాలే ఒక మలుపు గొప్ప మలుపు ఆయన గోకులం నుంచి బృందావనానికి రావడం ఒక మలుపు అయితే ఇప్పుడు బృందావనం నుంచి మధురలోకి వెళ్ళడం మరొక మలుపు ఆ వెళ్ళబోతూ ఉన్న సందర్భం ఎలాగున్నది అంటే నారదులు వారు తిన్నగా బయలుదేరి వెళ్ళి కంసుడితో చెప్పారు ఈ వార్త విన్నావా పాప అందరూ కలిసి నేను వంచన చేశారయ్యా నీ మేనల్లుడు ఎక్కడో పుట్టాడు అనుకుంటున్నావు ఇక్కడే పుట్టాడు ఈ దేవకి వసుదేవుడు వీళ్ళందరూ వంచన చేసి నందగోకులంలో పెంచారు ఇప్పటికే జగత్ప్రసిద్ధులైనటువంటి బలరామకృష్ణ ఎవరో కారు ఆ గర్భం అతడే ఆ సప్తమ గర్భం బలరాముడు ఈ విషయాన్ని చెప్పి వీళ్ళందరూ వంచన చేశారని చెప్పి వెళ్ళిపోయాడు నారదుడు ఎన్నాళ్లాగా ఇప్పుడు చెప్పాలండి ఇదే నారాయణ సంకల్పాన్ని భూమిపై ప్రవర్తింపజేసే మహర్షి నారదుడు ఈ నిర్వచనం మనం చెప్పుకున్నాం అది గుర్తు తెచ్చుకుంటే చాలు ఇక్కడ ఇదే సమయంలో చెప్పాడు ఆయన వెంటనే కోపోద్రిక్తుడై అప్పటికప్పుడు దేవకీ వసుదేవుల్ని మళ్ళీ చెరసాల్లో వేయించాడు ఆయన వేయించి ఆ తర్వాత చేసిన పని ఏమిటంటే ఎలాగో కృష్ణుని మట్టు పెట్టాలి ఇప్పటికి వెళ్ళిన వాళ్ళందరూ ఆయన చేత మట్టు పెట్టబడ్డారని తెలిసింది ఇప్పటికే ప్రసిద్ధుడే మధురలో కూడా ఆరాధింపబడుతున్నటువంటి కృష్ణతత్వము ఆ కృష్ణుడు సాక్షాత్తుగా తన మేళలోడేని ఇప్పుడు తెలిసింది ఆయనకి ఆ కారణం చేత అతన్ని మట్టుపెట్టే ప్రయత్నంలో చివరి భాగంగా కేసీ అనే రాక్షసుణ్ణి ఇలా ప్రయత్నం చేశాడు ఆయన కానీ ఆ రాక్షసుడు కూడా మరణిస్తాను కూడా ఊహించాడు అందుకు ఇంకొక ప్రయత్నం కూడా చేస్తున్నాడు అక్రూరుణ్ణి పంపించి స్నేహపూర్వకంగా తాను ధనుర్యాగాన్ని చేయబోతున్నానని దానికి అతన్ని రమ్మనమని ఇప్పుడే తెలుసుకున్నాను ఉన్నారని చాలా సంతోషం మీరందరూ కూడా రండి అక్కడికి అంటూ కబురు పంపుతూ నందాదులు కూడా వచ్చి ఆ యాగంలో అని కబురుని పంపించడానికి అక్రూరుని ఎంచుకున్నాడు యదువంశపు బంధువైనటువంటి అక్రూరుడు సరైన బయలుదేరాడు ఆయనకి కంసుని యొక్క క్రూర చింతన తెలిసినప్పటికీ ఈయన అక్రూరుడే ఈయనకు ఆ చింతనేమీ లేదు కేవలం కంసుని పనుపుని వెళుతున్నాడు కానీ కృష్ణుడు పరమాత్మని తెలిసినటువంటి మహాభక్తుడు అక్రూరుడు ఆ వెళుతూ అనుకుంటున్నాడు రథాన్ని నడుపుతూ ఎట్టి తపంబు సేయబడి ఎట్టి చరిత్రము లబ్ధమేయను ఎట్టి తప ఎట్టి ధనంబు అర్హులకు నీబడెనో తొలుబామునందు ఎట్టి వివేకహీనునకు ఆదిమునింద్రుడు యోగ దృష్టులను పట్టగలేని ఈశ్వరుని బ్రహ్మమయున్ హరి చూడగలిగడి ఎన్ని తపస్సులు చేశానో ఎన్ని దానాలు చేశానో ఇప్పుడు బ్రహ్మమయున్ హరి ఈశ్వరుడు బ్రహ్మ పరబ్రహ్మ యొక్క స్వరూపమైనటువంటి కృష్ణ పరమాత్మను చూడగలుగుతున్నాను ఏమైనప్పటికీ కంసుడు దుర్మార్గుడు అని అందరూ అంటారు నాకు తెలుసు కానీ నా విషయంలో మాత్రం అతను మంచి స్నేహితుడే అన్నారు ఎందుకంటే భగవంతుడిని తీసుకొచ్చే బాధ్యత నాకప్ప చెప్పాడు ఆయన చూసి ఆయన తీసుకురావడం అందుకే కంసుని బోలు సకుండు కలుగుని అన్నాడు అందుకే సృష్టిలో దుర్మార్గుడైనా అందరికీ దుర్మార్గుడు కాడు ఎవరికో పనికొస్తూ ఉంటాడు అక్కడ ఈ విధంగా భావించిన అక్రూరుడు రకరకాల భావాలతో వెళుతున్నాడు కృష్ణుని ఇప్పుడు దర్శించబోతున్నాను అప్పుడు కృష్ణుడు నన్ను ఎలా ఆదరిస్తాడు పైగా నేను మంచి హృదయంతో వెళుతున్నప్పటికీ నన్ను పంపినవాడి సంకల్ప దుష్ట సంకల్పం ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు పరమాత్మ అలాంటి సంకల్పంతో పంపితే నువ్వు వస్తావా అని నా వైపు ఆగ్రహంగా చూస్తాడా లేక నన్ను ఆదరిస్తాడా ఆదరిస్తే ఎలా ఆదరిస్తాడు ఆయన పాదాల మీద పడతాను వెళ్ళి అప్పుడు ఆయన తన చేతిని చాచి నా తలని మురుతాడు ఇలా రకరకాలుగా ఊహించుకుంటూ వెళుతూ ఉండేటప్పటికల్లా బృందావనం సమీపించింది పైగా అది బలరామకృష్ణుల యొక్క రక్షణలో ఉన్నటువంటి దివ్య బృందావనాన్ని చూస్తూనే పరవశించి ఆ దివ్యక్షేత్రానికి నమస్కారం చేసుకుని లోపలికి ప్రవేశించాడు సరిగ్గా నందుని ఇంటి ముందు అప్పుడే ఆవు పాలు పిదికినటువంటి పాత్రలతో కృష్ణ పరమాత్మ లోపలికి వెళ్ళబోతున్నాడు బలరామ సైతుడే అది చూసి అక్రుడు ఒక్కసారి ఆనంద బాష్పాలతో ఒళ్ళు పులకించి స్వామికి నమస్కారం చేయబోతూ ఉండగా ఆ పాత్రను లోపలికి పంపించి వేసి వెంటనే తన మీద పాదాలపై పడబోతున్నటువంటి అక్రూరుని రెండు చేతులతో పట్టు ఎత్తుకుని గాఢాలింగనం చేశారండి పరమాత్మ ఇక్కడే కృష్ణ పరమాత్మ అనుగ్రహం ఎలా ఉంటుందో తెలుసుకోవాల్సినది నేను వెళతాను నా తలపై చెయ్యి వేస్తాడు అనుకున్నాడు ఆయన ఈయన ఏం చేశాడు ఏకంగా అక్కుని చేర్చుకున్నాడు అందుకే భగవంతుని అనుగ్రహం మన ఎంత అంచనా వేసినా దానికి పైనే ఉంటుంది ఫలమపిత వాసమధికం ఆ విధంగా అక్రుడు ఆనందపరసరయ్యాడు పైగా అక్రూరుని చుట్టూ చెయ్యి వేసి లోపలికి తీసుకువెళ్ళాడు పరమాత్మ కూర్చోపెట్టి అర్ఘ్యపాద్య ఆచమనాదులన్నీ ఇచ్చి అతిథి సత్కారం చేసిన తర్వాత వచ్చిన విషయం ఏమిటి అడిగాడు ఈయన దాచకుండా అన్నీ చెప్పాడు ధనుర్యాగానికి రమ్మని పిలవడానికి వచ్చాను కానీ వాడు అసలు ఉద్దేశం ఇది చెప్పాడు ఎందుకంటే చెప్పకపోయినా పరమాత్మ ఎలాగో తెలుస్తుంది చెప్పగానే పాపం మామ తొందరపడుతున్నాడు పడుతున్నాడు సరే కానీ అన్నట్టు ఆ తర్వాత ఎందుకంటే ఆయనకి రోజులు దగ్గరకు వచ్చాయి కదా అందుకు తొందరపడుతున్నాడు ఆయన ఈ లోపల నందాదుడితో చెప్పారు విన్నారు కదా అనుర్యాగానికి మనందరం వెళ్ళాలి పొద్దునకల్లా సిద్ధం చేసుకోండి అన్నారు అందుకే పాలు పాల వల్ల వచ్చిన ఉత్పత్తులు మొదలైనవన్నీ కూడా యాగానికి కావలసిన సిద్ధం చేసుకుని మరుసటి రోజు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు స్వామి ఆ విషయం తెలిసినటువంటి గోకులమంతా మళ్ళీ వ్యాకులమైంది అందులో గోపకాంతలు దుఃఖితులై అక్కడ నిలబడి ఉన్నారు ఎవరొచ్చారు కృష్ణుని తీసుకెళ్ళడానికి అక్రూరుడు ఎవరు పెట్టారు ఏ వాడికి ఆ పేరు అన్నట్టు అక్రూరుండని పేరు పెట్టుకుని నేడస్మన్ మనోవల్లభం చక్రిన్ మాకడ బాపి కొంచు అరుగన్ చర్చించి ఏతెంచినాడు అక్రూరుండట క్రూరుడి ఈతడు నిజం వక్రూరుడవునేని నిర్వక్రత్వంబున కృష్ణు పెట్టి తన త్రోవంబో విచారింపడే నిజంగా అక్రూరుడైతే కృష్ణుణ్ణి ఇక్కడ విడిచిపెట్టి తన మనం తాను వెళ్ళిపోవాలే కనుక ఇది క్రూరుడే అని వీళ్ళు భావన చేస్తున్నారు ఇంక పొద్దునయ్యింది పరమాత్మ నిత్యనమిత్తికాలన్నీ పూర్తయ్యే అంటే కాలకృత్యాదులు పూర్తి చేసుకుని బయలుదేరుతూ ఉన్నారు ఇక్కడ రథాన్ని సిద్ధం చేశాడు అక్రూరుడు తన రథంపై బలరామకృష్ణులు ఇద్దరినీ కూడా ఎక్కించుకున్నాడు ఆ వెనకాల నందుడు ఇత్యాదులందరూ కూడా వారి వారి రథములు తీసుకుని వస్తున్నారు అక్రూరు రథం కదులుతోంది గోపకాంతుడి దుఃఖితులై ఏం చేస్తాం ఇప్పుడు రథానికి అడ్డం పడదామా ఆపుదామా ఇలా అనుకుంటూ ఉంటే ఒక మిత్రుడి చేత గౌరవం పెట్ట మళ్ళీ నేను వస్తాను అని పరమాత్మ అబద్ధమాడు కానీ మళ్ళీ రాలేదు ఇదేమిటయ్యా అంటే తర్వాత తెలుసుకుందాం ప్రస్తుతానికి మాత్రం రథం కదిలి వెళుతోంది ఆ కదిలి కేతుర్ యావద్ ద్రేణు రథస్య అనుప్రస్థాపితాత్మానో లేఖ్యానీవోపలక్షితాహ ఆ వెళుతున్న రథాన్ని నీళ్లతో నిండిన కళ్ళతో చూస్తున్నారు గోపకాంతలందరూ దుఃఖితులయ్యి రథం కదిలి వెళ్ళిపోతుంది ఆ రథం కనుమరుగయ్యే వరకు చూస్తున్నట్ట ఆలక్ష్యతే కేతు ఆ జెండా కనబడుతుంది ఆ తర్వాత ఆ చక్రాల యొక్క వేగానికి రేగిన దుమ్ము కనబడుతుంది కళ్ళల్లో దుమ్ము కొట్టి వెళ్ళాడంటారే అలా వెళుతుందండి రథం ఇక్కడ అదే చున్నవాడు ప్రియుడు అల్లదే తేరు అదే వైజయంతి అల్లదే రథఘోట కాంగ్రి రజము ఆ దశ మార్గము చూడుడంచు లో నొదవెడి మక్కువన్ హరి రథోన్ముఖలై గములై వ్రజాంగనల్ కదలకు నిలిచి చూచిరట కన్నుల కబ్బిన ఎంత దూరము కళ్ళు ఎంతవరకు చూడగలవు అంతవరకు చూస్తున్నారు అలాగ రథం మరుగైంది కనుమరుగైంది వీళ్ళు ఎలా ఉన్నారంటే చిత్తరు గీసినట్టు నిలిచిపోయారు లేఖ్యానీవోపలక్షిత అన్నారు ఇక్కడ గీత గీసినట్టుగా కదలక నిలిచి చూచి అన్నారు ఇక్కడ క్రమంగా బృందావనం దాటి వెళుతూ ఉండగా సాయంకాలమైంది ఆ సాయంకాల సమయంలో సంధ్యావందనం చేసుకునడానికై అక్రూరు రథాన్ని ఆపాడు ఇంకా వీళ్ళకి ఉపనయన సంస్కారములు జరగలేదు కనుక వాళ్ళ రథంలోనూ కూర్చునున్నారు ఈయన దిగి అందులో యమునా నదిలో స్నానం చేసి సంధ్య చేసుకుంటున్నాడు అక్కడ ఆ సమయంలో నిమజ్జ తస్మిన్ సలిలే జపన్ బ్రహ్మ సమన్ సనాతనం తావే వదసే క్రూరో రామకృష్ణౌ సమన్వితవు ఆశ్చర్యకర అంశం ఏంటంటే ఆ సంధ్య వర్చుకుని ఆ నదిలో చూడగానే బలరామకృష్ణులు ఇద్దరు నదిలో కనబడ్డారు ఆశ్చర్యచుకుతురయ్యాడు ఇది కేవలం భావన భ్రాంతే కాదు ఇక్కడికి ఎలా వచ్చారు రథంలోనే ఉన్నారు కదా అని అక్కడి నుంచే రథం వైపు చూసేట రథంలో కనబడ్డారు బలరామకృష్ణుడు ఒకే సమయంలో పలుచోట్ల ఉంటాడన్నటువంటి ఇక్కడ మళ్ళా అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఆశ్చర్యపోయి మళ్ళీ నీటిలో చూసేటప్పటికల్లా ఇక్కడ దృశ్యం మారింది ఒక్కసారి ఎలా ఉన్నదంటే ముందుగా శిరసం దేవం సహస్ర ఫనమౌళినం నీలాంబరం బిసస్వేతం శృంగై శ్వేతమివామృతం కనబడ్డ స్వరూపం ఎలా ఉన్నదంటే ఒక అద్భుతమైన వేయి పడగలతో తెల్లని కాంతులతో తేజరిల్లుతున్నటువంటి ఆదిశేషువు నీలాంబరుడైన వాడు అందుకే కృష్ణుడు పీతాంబరుడు బలరాముడు నీలాంబరుడు ఆ నీలాంబరమైనటువంటి ఆదిశేషువు దర్శనమిచ్చాడు ఆదిశేష పర్యంకంపై తస్యోత్సంగే ఘనశ్యామం పీతకౌశేయ వాససం పురుషం చతుర్భుజం శాంతం పద్మపత్రాయతి క్షణం ఆదిశేష పర్యంకంపై శాంతాకారం భుజక శయనం పద్మనాభం సురీసమైన స్వరూపం దర్శనమిచ్చింది ఆ చూపించడంలో ఉన్న వైనం ఎంత గొప్పగా ఉన్నదో పరిశీలించండి ముందుగా బలరామకృష్ణ కనబడ్డారు తర్వాత కనబడింది ఆదిశేషువు విష్ణువు అంటే ఆ బలరామకృష్ణులే వీరు అని చెప్పడం ఇక్కడ వారి యొక్క అసలు స్వరూపాన్ని దర్శనం చేయగానే అక్రూరుడు ఒళ్ళు పులకించుపై స్వామిని స్థుతిస్తున్నాడు నతో స్మిహం వాకిల నారాయణం పురుష మధ్యమవ్యయం ఎన్నా్రహ్మావిరాశీతేషలోక సమయం లేనందుకు బాధపడుతున్నా అక్రూరుడు చేసిన స్తోత్రం మాత్రం చాలా విశేషం కృత స్థుతి అసలు భాగవతంలో ప్రతి స్తోత్రానికి అద్భుతమైనటువంటి సంపూర్ణత ఉన్నది అందులో కృష్ణావతార సందర్భంలో దశమ స్కంధంలో అక్కడ మొదలైనటువంటి స్తోత్రములన్నీ కృష్ణ సంబంధమైనవన్నీ కూడా ఒక దగ్గరికి చేర్చగలిగితే సంపూర్ణ కృష్ణతత్వ ఆవిష్కారం లభిస్తున్నది చరసాలలోకి వచ్చి బ్రహ్మాదుడు చేసిన స్తోత్రము ఆ తర్వాత బ్రహ్మదేవుడు బుద్ధి తెచ్చుకుని చేసిన స్తోత్రము ఇప్పుడు అక్రూరుడు చేసిన స్తోత్రానికి యమని పేరు పెట్టాలి అంటే నారాయణ యొక్క సమస్తమైన తత్వము ఇందులో ఆవిష్కరింపబడుతుంది సృష్టికి పూర్వము సృష్టి తర్వాత సృష్టి అనంతరము కూడా నారాయణ యొక్క వైభవాలు ఏమిటో వివరించి చెప్పిన అద్భుత స్తోత్రానికో నమస్కారం చేసుకుందాం ఆడు తర్వాత ఆ తన్మయుడై ఉన్నాడు ఆ స్వామిని దర్శించి నమస్కరించి ఆ విశ్వరూప ద సందర్శనంతో ఆనందపరుసరి ఉన్న సమయంలో కొంతసేపటి కదా అంతర్లీనమైంది అప్పుడు తన అనుష్ఠానం పూర్తి చేసుకుని పైకి వచ్చే రథం దగ్గరకు మౌనంగా వెళుతున్నాడు ఎందుకంటే మనసంతా ఆనందానుభూతితో నిండిపోయినప్పుడు నోట మాట రాదు ఆ స్థితిలో వెళ్ళగానే రథంలో ఉన్న కృష్ణుడు అన్నాడు జలములు చేరువనున్నవి నీళ్లు చాలా దగ్గరలోనే ఉన్నాయి తలపోయిగా నీవు పోయి తడవయ్యే నువ్వు అక్కడికి వెళ్ళి చాలాసేపు అయిందే ఏం చేసేవేంటి ఏమైనా వింతలు కనబడ్డాయా నీటిలో అన్నాడు ఇక్కడ చాలా అద్భుతమైన ప్రశ్న వేశాడు తమ పృచ్ఛత్ హృషి కింతే దృష్టమివాద్భుతం భూమౌ వియతితోయే వా తథా తాం లక్ష్యామహే ఏదో వింత చూసి వచ్చిన వాడిలా కనబడుతుందే నీ ముఖం ఒక వింత చూడగానే భావన కలుగుతుందో ఆ భావన నీ ముఖంలో కనబడుతుంది అక్కడ నేల మీద కానీ నీటిలో కానీ నింగిలో కానీ వీడి వింత కనబడిందా అని అడిగాడు అడిగితే వెంటనే ఆయన అంటున్నాడు స్వామి నీటిలో నేలలో నింగులో వింతల్లో అన్ని వింతలు నీలో ఉన్నాయా నీలో లేని వింతలు ఇంకెక్కడుంటాయో చెప్పు అన్నాడు అంతే ఆయన ఏం చూపించాడు ఆయనకు తెలుసు ఈ మాటల సందర్భంలో అంతే చెప్తున్నాడు ఇక్కడ అందుకే త్వయ్యి విశ్వాస్మికే తాని కిమ్మే దృష్టం విపశ్చిత అద్భుతానేహ యావంతి భూమౌ వియతి వా జలే సర్వములో ఉన్న వింతలన్నీ నీలో ఉన్నాయా నమస్కారం చేశారు ఇక్కడ అదే విశ్వరూప స్ఫురణ ఈ వాక్యములో కనబడుతుంది సృష్టిలో ఉన్న వింతలన్నీ ఆయనలోనేవే ఎందుకంటే త్రిభువన వుషం విష్ణు కదా సన్నమామి కదా గో భోగి గంధర్వదచ్చై చిత్రం రం రం అది నీ యొక్క స్వరూపము అని నమస్కారం చేసి రథాన్ని కదిలించాడు మధురా నగరంలోకి ప్రవేశించింది రథం ప్రవేశించిన వెంటనే కృష్ణుడు రథాన్ని ఆపమన్నాడు ఇక్కడ ఆపన్నాడు ఎందుకంటే నేను మా ఇంటికి తీసుకెళ్ళాలి ఎంతో ఆనందంతో ఎదురు చూస్తున్నాను మా ఇంటికి తీసుకెళ్ళి నీకు సత్కారాదులు చేసుకున్నాక మనం యాగం జరిగే చోటుకి వెళదామంటే వచ్చిన పని పూర్తి చేసుకున్నాక నీ ఇంటికి వస్తాలి అన్నాడు ఆయన ఎందుకంటే మావి తొందరగా ఎక్కువైంది కదా అది పూర్తి చేస్తాను దిగాడు ఆయన ఆ దిగినప్పుడు సైగ చేయగానే బలరామాదులు కూడా దిగారు ఆయనతో పాటు వీరందరూ కలిసి మధురా నగరంలో ప్రవేశించారు ఇక్కడ మధురా వీధిలో సంచరిస్తున్న కృష్ణ స్వరూపాన్ని అద్భుతంగా వర్ణిస్తుంది భాగవతం ఇందులో ఒక పరమార్థాన్ని చూపిస్తాడు ఇక్కడ కృష్ణోపచార ఘట్టము అని దీనికి వ్యాఖ్యానం చేసుకోవచ్చు ఇక్కడ స్వామి లోపల ప్రవేశిస్తూ ఉండగానే ఒక రజకుడు ఎదురవుతాడు రాజవస్త్రములన్నీ పట్టుకుని అవేమిటని అడిగాడు కృష్ణుడు అడిగిన వెంటనే ఇవి నీకెందుకయ్యా గోవులు కాచుకునేవాడికి ఇవన్నీ రాజ్యమేరేటువంటి వాళ్ళవి అంటే ఒక్కడు కొట్టేటు కృష్ణుడు అంటే తల ఎగిరిపోయిందండి ఏమంటే ఇలాగా ఆఖరికి వస్త్రాల ముక్కునవాడిని కూడా కొడతాడంటే క్షమామూర్తి కరుణాస్వరూపుణి కృష్ణుడు పని ఎందుకు చేశాడు అది కూడా కరుణే ఈ కూడా ఒక అసురాంశ అది ఆయనకు తెలుసు అందుకే అతను కొట్టి ఆ వస్త్రాలు తీసుకుని తాను వేసుకుని పక్క వాళ్ళందరికీ పంచాట్టు పంచి వెళుతూ ఉన్నాడు ఆ వెళుతూ ఉన్నప్పుడు మధురా నగరంలో కృష్ణుడు వచ్చాడని మొత్తం మధున ఆగరంలో ఇటు అటు కూడా బారులు తీరారు కృష్ణుడు అంత ప్రఖ్యాత చెందాడు ఇది తెలుసుకోండి ఇక్కడ మొత్తం బారులు తీరు ఉన్నారు పైగా ఇక్కడ ఉంటే కనబడ్డే మనం సౌధాల మీదకి ఎగిరి వెళ్ళి అక్కడ నుంచి చూస్తున్నారు ఆ చూస్తున్న వాళ్ళు రకరకాలుగా భావన చేస్తూ ఈ మహానుభావుడు గురించి ఇప్పటికి ఎన్నో లీలలు విన్నాం ఆయన్ని వాళ్ళ కళ్ళారా చూడగలుగుతున్నాం మొత్తానికి ఇవాళ మనం ధన్యులమయ్యాం వీని చూడని చుట్కులు వృధలు వృధలు ఈయన్ని చూడని చూపులు వ్యర్థము అన్నారు ఇక్కడ ఎలాగైతే అయోధ్యలో రామచంద్రమూర్తి వెళుతూ ఉంటే అయోధ్యవాసులు అనుకున్నారో అలాగే అనుకున్నారు మధురలో వారు ఈయన్ని ఇంతకాలం చూడకుండా ఎలా ఉన్నాం ఈయన్ని చూసేక ఇతర ప్రపంచాన్ని ఎలా చూడగలం అసలు కళ్ళున్నందుకు ఈయన చూడాలి ఈయన చూడకపోతే వ్యర్థము కంజాక్షుణకు కానీ కాయింపు కాయి అదే మాట భాగవత భాష ఎలా ప్రవహిస్తుందో చూడండి ఇక్కడ ఇలా అందరూ భావన చేస్తున్నారు పైగా కొందరు కృష్ణుని చూడగానే ఏది ఇవ్వాలనుకుంటున్నారండి పరమాత్మ కనబడగానే ఏదో ఇవ్వాలనుకుంటారు పరమాత్మకు ఏవి అక్కర్లేదు కానీ అవతల వాళ్ళని నొప్పించకుండా అన్నీ పుచ్చుకుంటాడు ఆయన ఆయన కావాలని పుచ్చుకోడు అవతల వాళ్ళని అనుగ్రహించడానికి పుచ్చుకుంటాడు ఇస్తూనే ఒక్కొక్కరు తీసుకుంటున్నట్ట వెంటనే ఒక నేతవాడు పరమాత్మను చూసిన వెంటనే వస్త్రాన్ని తీసుకుని ఇక్కడి నుంచే మనకు వస్త్రయుగ్గం సర్పయామి గంధం సర్పయామి పుష్పాలు సర్పయామి ఉపచారాలన్నీ కనబడుతుంటాయండి ఉంటాయండి వెంటనే అది గ్రహించాడు స్వామి అతన్ని అనుగ్రహించాడు వెంటనే ఇక్కడ ఉపచారాలకి అనుగ్రహాలు ఎలా ఉంటాయి వెంట వెంటనే చూపిస్తూ వెళ్తున్నాడు అలా వెళుతూ ఉండగా ఒక మాలాకారుడు ఇంటికి వెళ్ళాడు స్వామి వీధుల్లోకి వచ్చిన వాళ్ళు ఇచ్చారు కనుక మాలాకారుడు ఆయన పేరు సుధాముడు ఆ మాలాకారుడు ఇంట్లో ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి తలుపు తెట్టాడు ఈయన ముందు ఈయన ఒక్కసారి తలుపు తెరిచి ఎదురుగా బలరామకృష్ణుడు చూడగానే ఆశ్చర్య ఎందుకంటే నిత్యము వాళ్ళను కొలుచుకుంటూ మనస్సులో స్మరించుకుంటూ ఉంటాడు అతను తనను నిత్యం తలంచుకున్న వాడి దగ్గరికి తానే వెళ్ళాడు చూడండి ఇక్కడ పరమాత్మ తలుపు తెరిచిన ఆశ్చర్య తెలిపాయాడు ఇది కళా నిజమా ఏ స్వామిని నిరంతరం భావన చేస్తున్నాడో ఆ స్వామి తనంత తానుగా వచ్చేటప్పుడు ఏం చేయాలో తోచలేదానికి ఒక తత్తరపాటు ఏర్పడింది ఒక సంభ్రమం ఆశ్చర్యంతో కూడిన సంభ్రమం దానితో అటు ఇటు చూస్తూ ఉంటే ఈయన చొరవగా లోపలికెళ్ళి ఈ పూలమాల నువ్వల్లేవా ఎంత బాగున్నాయో అని అని వేసుకున్నాడు స్వామి ఇవన్నీ నీవేనయ్యా అని ఆనందంగా ఆయన కూర్చోబెట్టి ఈయన సత్కరించుకున్నాడు అప్పుడు నీకేం కావాలని అడిగాడు పరమాత్మ ఎంత అందమైన సన్నివేశం అండి ఇక్కడ సుధాముడిని అనుగ్రహించిన వైనం చాలా విశేషమైనది ఇక్కడ సుధాముడు ఎంత పక్వత కలిగిన భాగవతోత్తముడో అతడు కోరుకున్న కోరిక బట్టి తెలిసిపోతుంది మనకి సోపి వవ్వ్రే భక్తిం తస్మిన్ తస్మిన్నేవ అఖిలాత్మని ఈ మాటలు చాలా విశిష్టమైనవి అడిగింది ఏమిటయ్యా అంటే అచలమైన భక్తినియ్యవయ్యా అని అడిగాడు అంటే ఇప్పుడు లేదా ఉంటేనే ఇది అడుగుతారండి అది తెలుసుకోవాలి ఇక్కడ భక్తంటూ అంటూ ఉంటేనే అది స్థిరమై దృఢమై శాశ్వతమై పూర్ణమై ఉండాలని కోరుకుంటారు అది ఇతర కోరుకున్నది ఏమిటి భక్తిని కోరుకున్నాడు ఎవరి ఎందు నీయందు నువ్వంటే ఎవరు అఖిలాత్మని 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 అంటే సర్వవ్యాపకుడువైన నీ ఎందు భక్తి అంటే భగవానుడి పట్ల ఎంత అవగాహన ఉన్నదో చూడండి ఇక్కడ ఒక పరిమితమైన స్వరూపముగా కాకుండా సర్వవ్యాపకమై సత్యద్రూపుడివై ఉన్నటువంటి నీపై నాకు అచలమైన భక్తి సిద్ధించుగాక రెండవది తద్భక్తుతో సౌహార్దం నీ భక్తులతో స్నేహం ఇది చాలా విశేషమండి ఎందుకంటే మన సాధన మనం చేస్తున్న మన చుట్టూ తద్విరుద్ధులైన వాళ్ళు ఉంటే ఆ సాధన దెబ్బతింటుంది అవునా లేదా అందుకో మహానుభావుడు అంటాడు అగ్నిపంజరంలో కూర్చోపెట్టినా తట్టుకోగలనే కానీ నాస్తికులతో మాత్రం సాంగత్యం వద్దయ్యా అని ఇక్కడ ఎందుకంటే అది మన యొక్క విశ్వాసాన్ని కకాదకలం చేయొచ్చు సిద్ధదశ కలితే ఏం బాధలేదండి సాధన దశలో మాత్రం మనం విశ్వాసంతో వెళుతుంటాం కనుక నాస్తికుల గోష్ఠి విశ్వాసాన్ని చెదరగొడుతుంది సిద్ధ పురుషుని ఎవడూ చెదరగొట్టలేడు ఎందుకంటే ఒక మొక్క మానయ్యాక కంచె అక్కర్లేదు కానీ మొక్కగా ఎదుగుతున్నప్పుడు మాత్రం కంచె కావాలి నానా రకాల పశువులు కొరికేయ్యకుండా అలాగే మన భక్తి మొలకని నాస్తిక పశువులు కొరికేయకుండా మనం ఎప్పుడు దూరంగా పెట్టుకుని జాగ్రత్త పడుతూ ఉండాలండి ఇక్కడ అందుకే ఎప్పుడు సాంగత్యం ఎలా ఉండాలంటే తద్భక్తులతో సాంగత్యం సత్సాంగత్యం వాళ్ళు ఎప్పుడు నీ గురించే మాట్లాడుతుంటారు కనుక నీస్పృహ ఎప్పుడు ఉంటుంది అందుకే రెండవ కోరిక ఏమిటి మనకట్టు సంఘం ఉండాలి తద్భక్తుచ సౌహార్దం అయితే మిగిలిన వాళ్ళ పట్ల ఎవరి పట్ల ద్వేషం ఉండకూడదు అది మూడవది ఏం కోరుకుంటున్నాడంటే భూతేషుచ పరాం దయా సర్వభూతముల పట్ల దయ ఉండాలి ఈ మూడు కోరుకున్నాడు ఈ మూడు మనం కోరుకుంటామా నిజంగా భగవంతుడు కనబడితే సామాన్యుల గురించి అడుగుతున్నాం ఇక్కడ అబ్బే ఈయన కోరుకునేది అచలమైన భక్తి రెండవది భక్తులతో సాంగత్యము మూడవది సర్వభూతముల పట్ల దయాబుద్ధి ఈ మూడు కోరుకుంటే పరమాత్మ మందహాసం చేసి ఈ మూడు ఇస్తున్నాను ఇవి కాక నీకు మరికొన్ని ఇస్తున్నాను తీసుకున్నాడు అవి ఏంటంటే బల ఆయు కాంతి కీర్తి సంపద ఇవి ఇచ్చాడు అసలు నిజానికి ఆ మూడు కంటే ఇవి బాగున్నాయి కదండి బల ఆయు కాంతి కీర్తి సంపద చిత్రం ఏంటంటే దీనిలో చెప్తున్న భావం ఏంటంటే ఏది సమర్పిస్తే ఏది ఇస్తాడో చెప్తున్నారు ఇక్కడ కుసుమాలు సమర్పిస్తే లభించేవి వలైన పుష్పములు కానీ భగవంతుడికి సమర్పించితే లభించేవి బల ఆయు కాంతి కీర్తి సంపదలు లభిస్తాయి అయితే ఇవి ప్రధాన ప్రయోజనంగా అందరూ పూజిస్తారు కానీ ఈయన ప్రధాన ప్రయోజనం ఏమిటి భక్తి భక్తులతో సాంగత్యము సర్వభూతముల పట్ల దయ ఆ మూడు అడిగితే భగవాన్ ఏం చేశాడు ఆ మూడు ఇస్తూ ఇవి కూడా ఇచ్చాడు వీటి నవాంతర ప్రయోజనములు అంటారు ఇక్కడ వీటిని ప్రసాదించాడు బహుశా వీటినే అడిగితే ఇవే ఇస్తాడు ఆ మూడు ఇవ్వడు తెలుసుకోండి ఇక్కడ ఆ మూడే అడిగామనుకోండి ఆ మూడు ఇస్తాడు ఇవి ఇస్తాడు ఇది తెలుసుకోవాల్సింది పరమాత్మ అనుగ్రహం అంత గొప్పగా ఉంటుంది ఇది అర్థం చేసుకోవడానికే గజేంద్ర మోక్షం మనం కొంత మేరకు వ్యాఖ్యానించుకున్నాం ఇక్కడ ఇతను అడిగిన కోరికల్ని పోతన గారు అందమైన పద్యంలో చెప్పారు నీపాద కమల సేవయు అంతే కానీ అందులో అఖిలాత్మని అనే మాట ఉన్నదే అందం అక్కడ ఉన్నది అది సంస్కృత మూలంలోనే ఉంది కనుక అది చెప్పుకున్నాం అక్కడ ఆ అందం అక్కడే ఉన్నది తెలుగులో నీపాద కమల సేవయు అని వచ్చింది ఈ మాధుర్యానికి నమస్కారం చేసుకుందాం కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము భూత దయయును తాపసమందారా మాకు దయసేయగదే ఇది సుధాముడి కోరిక అటు తర్వాత గంధం సమర్ప జరుగుతుందండి వెళుతూ ఉండగా ఒక ఆవిడ కుబ్జ త్రివక్ర అని ఒక పేరు చెప్పారు కదా త్రివక్ర అంటే మూడు వంకలు అవి వంకలు కృష్ణుడు త్రిభంగి ఆవిడ మంపులు ఈవిడ వంకలు రెండుకి తేడా లెండి ఇక్కడ ఉంది హొయ్యలు ఇక్కడ ఉంది వికారం రెండుకి తేడా మొత్తానికి త్రివక్ర అని త్రివక్ర అంటే గూనిగా ఉండేటువంటి రూపం అది ఇక్కడ అందుకే కుబ్జ అని పేరు ఆమెకి అసలు పేరు ఆమె మర్చిపోయిందేమో అందరూ అలాగే పిలుస్తున్నారు అలాంటి గూని ఆవిడ ఆవిడ వృత్తి ఏమిటయ్యా అంటే అక్కడ కంసుడి కొలువులో గంధాన్ని అలంకరించిన ఆవిడ యొక్క కొలువు అంటే గంధాన్ని ఒక కళ దానిలో వివిధ ద్రవ్యములు కలపడం ఇవన్నీ కూడా అలాంటి ఒకనొక కళాత్మకమైన ఈ గంధాన్ని అరగదీసి పెట్టే ప్రక్రియ అది ఆవిడకున్నది మనకున్న అనేక కళా ఇది ఇదొకటి ఆ గంధ సామగ్రంతో దగ్గర పెట్టుకుని ఆవిడ వెళుతోంది కోటవైపు వెళుతుంటే ఈయన కనబడ్డాడు ఆ స్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోయింది ఎందుకంటే పరమాత్మను కనబడగానే ప్రతివాడి గుండెకి ఈయన మహాత్ముడు అన్న భావం తగులుతుందండి ఎందుకంటే ప్రతి జీవుడికి కావలసిన వాడు కనుక ఆ జీవుడికోసారి తగులుతుంది మళ్ళీ వీడు అవిద్యతో కప్పేసుకుంటే వేరే విషయం కానీ ఈమె ఆ దివ్యత్వాన్ని చూసి ఇంత అందమైన చందనం రాస్తే ఇలాంటి వాడికి రాయాలి కానీ ఆ రాక్షసుడు అనుకుంది ఇక్కడ అనుకోవడం ఆలస్యం తిన్నగా దగ్గరికి వచ్చాడు వచ్చి బాగున్నావా సుందరి అని పిలిచేటండి ఇక్కడ ఇదేమిటో పిలుపు నీరజనేత్రి సుందరాంగి అని పిలిచాడు అప్పుడు ఆవన్నది మీరు చక్కని వారు అందులో సందేహం లేదు కానీ ఇలా సరసమాడతారేంటండి అనేది ఇక్కడ సుందరి కాని వారిని సుందరి అంటే అది పరిహాసమే నువ్వు సౌందర్యవంతుడు అందరూ సందేహం లేదు సౌందర్యవంతుడివైన నువ్వు మమ్మల్ని ఇలా పరిహాసం చేయడం తగునా చక్కని వాడవవుదు సరసంబుల నొంపకుము ఎల్లవారికి చక్కదనంబులెక్కడివి అందాలు అందరికీ ఉంటాయా అంత చక్కటి మాట అందాలు అందరికీ ఉంటాయా స్వామి చారు శరీరా త్రివక్రయంద్రు నన్ను నన్ను త్రివక్ర అని అంటారు అని చెప్పుకున్నది వెంటనే స్వామి ఈ గంధమేమిటి అని తీసుకుని రాసుకున్నాడు అంటే సమర్పించాలి అనుకుంటే చాలు సమర్పయామి అయిపోయింది ఇక్కడ ఆ గంధాన్ని రాసుకుని ఆమెను అనుగ్రహిస్తున్నాడు ఎలాగంటే పద్్యామాక్రమ్య ప్రపదే వ్యంగుళోత్న పాణినా ప్రగృహ్య చుబుకేధ్యాత్మం ఉదనీ నమదచ్యుత తన రెండు పాదములు ఆమె మీగాళ్ళ మీద పెట్టేట ఆమె పాదాల పైభాగం మీద పెట్టి తన చేతిలో మధ్యలో ఉన్న రెండు వేళ్ళని ఆమె బుగ్గ కింద పెట్టి పైకెత్తాడు ఒక్కసారి గడ్డం కింద పెట్టి పైకి ఎత్తాడు ఆ పైకి ఎత్తగానే చిత్రం ఏంటంటే ఆమె యొక్క ఆ కుబ్జత్వం గూనితనం పోయి సుందరంగా మారిపోయింది ఒక్కసారిగా ఇందులో విశేషం ఏంటంటే ఉపచారానికి సంబంధించి శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక్కొక్క ఉపచారం ప్రయోజనం చెప్తుంది గంధంగా సమర్పిస్తే సుందరమైన రూపం ధరి లభిస్తుందిట ఇంకా రేపటి నుండి మన ఊళ్ళో గంధపు చెక్కులు దొరుకుతాయో లేదు సందేహం ప్రయోజనాలు చెప్తున్నారు ఇక్కడ అయితే ఆ గంధం కూడా సరిగ్గా ఇవ్వాలండి బద్ధకంతో పళ్ళు ఇవ్వడము కాదు గంధ సమర్పణకు ప్రక్రియ దానివల్ల వచ్చేది అది అయితే నిజమైన భక్తులు వీటిని అవాంతర ప్రయోజనాలు అంటారు వాళ్ళ ప్రధాన ప్రయోజనం మాత్రం భగవద్ అనుగ్రహమే నిష్కామంగా చేసేవాళ్ళు కొందరు ప్రేమతో చేసేవాళ్ళు కొందరు ఇద్దరు గొప్పవారే మూడవ వారు సకామంగా చేస్తారు వాళ్ళకి కామమే లభిస్తుంది కానీ అక్కడ నిష్కామంగాను లేదా ప్రేమతోనూ చేసేటువంటి వారికి భగవానుడు ముఖ్య ప్రయోజనమైనటువంటి భక్తిని కైవల్యాన్ని ఇవ్వడమే కాకుండా జీవయాత్రలో కావలసినవి కూడా ఇస్తుంటాడు కాబట్టి ఇప్పుడు చందనమిస్తే తర్వాత ఎప్పుడో సుందర శరీరం తర్వాత జన్మల్లో వస్తుంది అనుకోకపోయినా కనీసం ఉన్న శరీరం పది మంది ఆదరించే విధంగా అవుతుందని నేను భావించవచ్చు మొత్తానికి కానీ గంధ సమర్పణ వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి సుందర శరీరం ఇలా పుచ్చుకుని అలా ఇచ్చాడు చూడండి అది ఉపచారానికి సజ్య ఫలాలు ఇస్తూ సంచరించినటువంటి వైనమే మధురానగర వీధుల్లో పరమాత్మ ప్రదర్శించినది మొత్తం కృష్ణోపచార ఘట్టం కనబడుతుంది అందుకే ఒక్కొక్కరు ఒక్కొక్కటిస్తారు ఇక్కడ కొందరు కుసుమాలు కొందరేమో తాంబూలము ఏవో ప్రతివాడిగా ఆయన చూసిన వెంటనే ఏదో ఇవ్వాలనిపిస్తుంది అది పుచ్చుకుంటున్నాడు వాళ్ళకి తగ్గ అనుగ్రహం ఇస్తున్నాడు ఇక్కడ స్వామి చూపించిన అనుగ్రహ వైఖరి ఇది